వ్యతిరేకంగా మనందరం కొట్లాడాలి. కొట్లాడాలంటే చిన్న చిన్న అంశాలు పక్కన పెట్టి ఒక్క దగ్గర కూర్చోవాలి. ఇంతకుముందు వీరభద్రం గారు చెప్పిండ్రు, కూర్చొని పిలుపులు ఇస్తే కలవదు అని. మనందరం రోడ్డు ఎక్కాలి. ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్న సోదరులారా, 27 నాడు జాతీయ స్థాయిలో శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో 20 పార్టీలు ఏకమై ఈ దేశంలో పిలిపించిండ్రు భారత్ బంద్ చేయాలని. నేను అడుగుతున్నా, భారత్ బంద్లో ఈ తెలంగాణ రాష్ట్రం అందరికంటే ముందలు ఉండాలి. 27 తారీఖు రోజు పిల్ల జల్ల తల్లి ఎవరైనా సరే రోడ్డు ఎక్కాలి. బంద్ అంటే బంద్, భారత్ బంద్ అని నిరూపించాల్సిన బాధ్యత 27 తారీఖు రోజు మీద ఉన్నది. ఇవాళ ఇక్కడున్న ఇక్కడికి రానోళ్ళు ఇక్కడి నుంచి ఈ ధర్నా చౌక్ నుంచి సందేశం తీసుకొని పోవాలి. గ్రామాలలో మాట్లాడాలి. చావు కాడ, పెళ్లి కాడ, కళ్ళు కాంపౌండ్ కాడ, మంగళ షాప్ కాడ, బస్టాండ్ కాడ, ఆటో స్టాండ్ కాడ, ఏడైనా చెట్టు కింద అయినా, మస్జిద్ కాడైనా, గుడి కాడైనా చర్చ పెట్టండి. ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ దేశ సంపదను నిలబెట్టుకోవాలి అంటే మనమందరం భారత్ బంద్లో పాల్గొనాలి.